İçiyoruz. Me çek kedi çirine bulamadı ya. ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హందిరి నీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం, 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన ఆ మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వుల మధ్య కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా
శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడే తీసుకురావడంతో దాదాపుగా 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. దాదాపుగా ఇక ఎలాగూ ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన సర్వే అండ్ లెవెలింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరొక రిజర్వాయర్ను ఈ రెండు రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మించడానికి అదనంగా దీనివల్ల మరో 5000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 TM 0.6 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లిదిచ్చాడు, నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు, ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 ఏళ్ళు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అని అంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి,
ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు గాని పక్కనే ఉన్న పలమనేరు ప్రజలకు గాని ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు గాని వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను కుప్పం ప్రజలు పలమనేరు ప్రజలు కలలు గన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈ రోజు చిత్తశుద్ధి చూపించింది ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈ రోజు గర్వపడతా ఉన్నాను ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తర్వాత దాన్ని 2015 నుంచి 18 మధ్యలో రకరకాల కారణాలు చూపినా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ 561 కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తన కావాల్సిన కాంట్రాక్టర్లకు తన పార్టీ వాళ్లకు తన కావాల్సిన కాంట్రాక్టర్లకు తన బినామీలకు ఈ పనులప్ప చెప్పాడు 2019 ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అశ్వదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా కుప్పం పలమనేరులలో 4 లక్షల ప్రజలకు నీరందే కాలువ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ను తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అని అంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయపు నాయకుడిని తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి మీ మంచితనానికి నా జోహార్లు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచించండి ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే